హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ సండే ట్వంటీ సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ రేపు అంటే మండేకి నిఫ్టీకి బాంగ్ నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి ట్రెండ్ ఎలా ఉంది మనం ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అదేవిధంగా టోటల్ గా రేంజ్ ఎలా ఉంటుంది మనం అనుకున్న కీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి రెండు స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం స్ట్రైట్ అవి మనం టెక్నికల్ చార్ట్ కి వెళ్లే ముందు ఆప్షన్స్ గురించిన అన్ని వివరాలు తర్వాత ఆప్షన్స్ కి సంబంధించిన ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి ఆప్షన్స్ అంటే ఏంటి ఈ ఆప్షన్స్ ద్వారా మనం మంత్లీ అండ్ వీక్లీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయొచ్చు అనే దానికి సంబంధించిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది ఫైవ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది నవంబర్ థర్టీఎత్ నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మా వెబ్సైట్లో ఉన్నాయి అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ కండి మనం ఇప్పుడు నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ చార్ట్ డైలీ క్యాండిస్టిక్స్ గతంలో కూడా అనుకున్నాం నిఫ్టీ ముమెంటమ్ మాత్రం అప్ సైడ్ ఉంది కానీ ఒక రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు సో ఇప్పుడు ఉన్న సెనారియోలో మాత్రం మనకి ఈ ప్రీవియస్ హైస్ ఏదైతే ఉందో ట్వెల్వ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు ఇంకోటి ఈ వీక్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉంది థర్స్డే రోజు కాబట్టి కొంత చాపీనెస్ ఉండొచ్చు మార్కెట్ లో ఒక కన్సాలిడేట్ మూడు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకి ట్వెల్వ్ నైన్ సిక్స్టీ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది ఒకవేళ దాన్ని క్రాస్ చేసి హయ్యర్ లెవెల్కి వెళ్తే థర్టీన్ అండ్ థర్టీన్ థౌసండ్ వన్ థర్టీ ఫైవ్ ఈ లెవెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా మనకి రాబోయే రోజుల్లో పనిచేస్తాయి సో ఒకవేళ థర్టీన్ థౌసండ్ క్రాస్ చేసి పైన సస్టైనబుల్ గా ఉంటే థర్టీన్ థౌసండ్ వన్ థర్టీ ఫైవ్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది అయితే డౌన్ సైడ్కి వచ్చేసరికి మనకి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ లెవెల్ దగ్గర కొంత మంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఒక సెవెన్ ఫిఫ్టీని బ్రేక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఈ ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక సపోర్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది రాబోయే రోజుల్లో కూడా నిఫ్టీలో ఒక కన్సాలిడేషన్ మూమెంట్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ కన్సాలిడేషన్ ఉండొచ్చు ఎందుకంటే ఒక మంచి ర్యాలీ తీసుకుంది మనకి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ వరకు ఒక ర్యాలీ ఒక రీసెంట్ ర్యాలీ ట్వెల్వ్ థౌజండ్ నైన్ సిక్స్టీ అనుకో సో ట్వెల్వ్ థౌజండ్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే పన్నెండు పదమూడు వందల పాయింట్ల బిగ్ ర్యాలీ చూసాం మనం సో ఈ ర్యాలీ కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక మూమెంటం వస్తేనే అది ఒక హెల్దీ మూమెంటం లాగా ఉంటుంది మార్కెట్కి సో ఇప్పుడు మాత్రం రాబోయే చాలా రోజుల వరకు కూడా ఒక కన్సాలిడేట్ మూమెంట్ ఉండొచ్చు ట్వెల్వ్ ఫైవ్ ఎయిటీ నుంచి థర్టీన్ థౌజండ్ ఆర్ థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో ఈ రేంజ్లోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ మనకి ఇండెక్స్లో కొంచెం కాషియస్గా ఉండాలి హయ్యర్ లెవెల్స్ లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకొకటి గమనిస్తే మనం ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కొంత వీక్నెస్ అంటే వీక్నెస్ అంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ లాంటిది కనపడుతుంది అదేవిధంగా మనం ఇంకొక రకంగా చూస్తే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంది ఒక మొమెంటమ్ చాలా ఫాస్ట్గా కనపడుతుంది సో ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ మూమెంటాన్ని మనం ఎన్క్యాష్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కొంచెం షిఫ్ట్ చేసి ఇండెక్స్ని పక్కన పెట్టేసి మిడ్ క్యాప్ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ మంచి మూమెంటం ఉన్న స్టాక్స్ని మనం పిక్ చేసుకోగలిగితే మనకి మార్కెట్లో ట్రేడింగ్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో నిఫ్టీకి చూస్తే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం కీ లెవెల్ చూద్దాం రేంజ్ కూడా చూద్దాం సో కీ లెవెల్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రేంజ్ వచ్చి థర్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ట్వెల్వ్ సిక్స్ ఫిఫ్టీ వరకు బ్రాడ్ రేంజ్ కనపడుతుంది సో ఈ రేంజ్లోనే ఎక్కువగా నిఫ్టీ మూవ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సో దీన్ని బట్టి మనం ట్రేడింగ్ ప్లాన్ చేసుకొని మన ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం నిఫ్టీ ఫ్యూచర్స్ లాంగ్ పొజిషన్లో ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ దగ్గర స్టాప్లాస్ పెట్టుకొని సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ కన్నా కొంచెం కింద మేబీ టెన్ ఫిఫ్టీన్ పాయింట్స్ డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని దాన్ని కంటిన్యూస్గా హోల్డ్ చేయొచ్చు దానికన్నా బిలో ఎక్కడో మనం బై చేసి ఉంటే అది లాస్ పాయింట్ లాగా మనం వాడుకునే అవకాశాలు ఉంటాయి నిఫ్టీకి అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్ బౌండే కనపడుతుంది మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ మేబీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా అప్ సైడ్ మూవ్మెంట్ ఉండే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎందుకంటే మనకి నిఫ్టీలో ఆల్ టైమ్ హై వచ్చేసింది బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అంతా మొమెంటం లేదు సో ఇప్పుడు మనకు ఉన్న సెనారియోలో మాత్రం మనకి థర్టీ థౌజండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది నెక్స్ట్ వీక్ కూడా నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు కూడా థర్టీ థౌజండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటేనే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ లేకపోతే థర్టీ థౌజండ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది ఒక టూ థౌజండ్ పాయింట్స్ ఆ టూ థౌసండ్ పాయింట్స్ లో కన్సల్డేట్ కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా సో ఇక్కడ కూడా మనకి పెద్దగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ రాకపోవచ్చు మేబీ ఇంట్రాడేలో కొంత మూమెంటం వస్తుంది ఆ మూమెంటుని బట్టి కొంత ట్రేడ్ చేయొచ్చు కానీ పొజిషనల్ గా చూస్తే ఒక పెద్ద మూమెంటం లేదు మనకి ఇంపార్టెంట్ కీ లెవెల్ చూద్దాం ఒకసారి కీ లెవెల్ వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ దగ్గర ఉంది సో ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఇంట్రాడే డిప్స్ అన్ని కూడా బై ఇంట్రాడేలో ఏదైనా స్మాల్ కరెక్షన్ లాంటిది వచ్చి ఒక డౌన్ సైడ్ వస్తే ఒక మంచి మన డిమాండ్ లోకి వస్తే అది ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు మన ఇంట్రాడే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు పొజిషనల్గా మాత్రం మొమెంటం అప్ సైడే ఉంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రైల్ చేసుకుంటూ లాంగ్లో ఉండొచ్చు సో బ్రాడ్ రేంజ్ మాత్రం మండేకి ట్వంటీ నైన్ నైన్ టెన్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు బ్రాడ్ రేంజ్ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో టూ స్టాక్స్ చూద్దాం అనుకున్నాం అవి ఈసారి సెక్టార్ ఈ రేపటికి ప్రతిరోజు మనం ఒక సెక్టార్ నుంచి రెండు స్టాక్స్ తీసుకొని చేస్తున్నాం ఈసారి ఐటీ నుంచి తీసుకుందాం ఐటీ సెక్టార్ లో ఇది నౌకరీ ఇన్ఫోఎడ్జ్ అంటాం కంపెనీ పేరు ఇన్ఫోఎడ్జ్ సో మనకి నౌకరీ అని ఫేమస్ గా మనకు తెలిసింది ఇది సో ఈ స్టాక్ మనం చూస్తే లాస్ట్ ఇక్కడ డీసెంట్ కన్సాలిడేట్ అయింది థర్టీ ఫోర్ హండ్రెడ్ నుంచి థర్టీ సిక్స్ సెవెంటీ ఆర్ థర్టీ సెవెన్ హండ్రెడ్ అనుకుందాం సో కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక అవుట్ ఇచ్చి మొమెంటం స్ట్రాంగ్ గా ఉంది దీంట్లో మొమెంటం స్ట్రాంగ్ ఉంది ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ ఉంది ఇంకా ఫర్దర్ గా కూడా పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సో దీనికి మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర పొజిషన్స్ లో ఉంటే మాత్రం ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ మంచి ప్రాఫిట్ టేకింగ్ ఏరియా సో మన దగ్గర పొజిషన్ ఉంటే అది మంచి ప్రాఫిట్ టేకింగ్ ఏరియా ఇప్పుడు మనం ఎంట్రీ కావాలంటే మాత్రం ఒక స్మాల్ పుల్ బ్యాక్ లాంటిది వస్తే దాంట్లో మనం ఎంట్రీ కావచ్చు ఇన్ఫై హెడ్ లో సో చాలా మంది అడుగుతున్నారు బయంగే చెప్తున్నారు సార్ సెల్లింగ్ ఎక్కడ అని సెల్లింగ్ అంటే షార్టింగ్కి వెళ్తూ ఉంటుందండి షార్టింగ్ ఎప్పుడు కూడా ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్స్లో మాత్రమే షార్టింగ్కి వెళ్ళాలి ట్రెండ్ అప్ ఉన్నంత కాలం కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ కోసమే చూడాలి ప్రతి స్టాక్కు ట్రెండ్ చూస్తే ఆ ట్రెండ్ లో ఉన్నంత కాలం కూడా అది బయింగ్ ఆపర్చునిటీ కోసమే చూడాలి మనం షార్టింగ్కి వెళ్ళకూడదు సో ప్రాఫిట్ టేకింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ ప్రాఫిట్ టేకింగ్ చేసుకోవాలనేది కూడా మనం జాగ్రత్తగా చూసి అక్కడ ప్రాఫిట్ తీసేసుకోవాలి జనరల్ గా మార్కెట్ అంతా కూడా ట్రేడింగ్ మీదనే రన్ అవుతా ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ పార్ట్లు చాలా చిన్నగా ఉంటుంది మాక్సిమం అంతా కూడా ట్రేడింగ్ పర్పస్ ట్రేడింగ్ గానే ఉంటుంది మాక్సిమం ట్రేడర్సే ఉంటారు మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కన్నా కూడా సో కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ లో చూస్తే మనకి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు నౌక్రీలో ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది మైండ్ ట్రీ సో మనం ఐటీ సెక్టార్ లో చూస్తున్నాం ఈ రోజు ఈ వీడియోలో ఓన్లీ ఐటీ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ చూద్దాం మనం సో మైంట్రీ స్టాక్ కూడా ఒకసారి చూద్దాం మైండ్ మైంట్రీ సో ట్రీ చార్ట్ చూస్తే మనకి ఈ మూమెంటం ఇది అరెస్ట్ అయిపోయింది డౌన్ సైడ్ కి వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ ఫాల్ అయిన తర్వాత ఒక కన్సాలిడేట్ అవుతుంది సో ఇప్పుడు ఈ కన్సాలిడేషన్ అవుట్ కోసం మనం వెయిట్ చేయాలి సో ఆల్రెడీ మన పొజిషన్ లో ఉంటే ట్వెల్వ్ ఫిఫ్టీ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూస్ గా హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం అప్పే ఉంది మీడియం టర్మ్ ట్రెండ్ కూడా అప్ ఉంది ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది సో ఈ కన్సాలిడేషన్ ని అవుట్ కోసం మనం వెయిట్ చేయాలి సో అవుట్ పాయింట్ మనకి ఇక్కడ కనబడుతుంది ఇది అవుట్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర అవుట్ ఉంది లాస్ట్ క్లోజింగ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఈ బ్రేక్అట్ ఫోర్టీన్ హండ్రెడ్ కన్నా పైన సస్టైనబుల్ గా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో మనం ఎప్పుడైనా సరే ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ చేసేటప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర మనం హయ్యర్ లెవెల్లో బై చేస్తే బ్రేక్అవుట్ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి జనరల్ గా ఏం జరుగుతుంది మార్కెట్లో అంటే ఒక్కొక్కసారి బ్రేక్అవుట్ ఇస్తుంది కానీ అది ఫాల్స్ అవుట్ కూడా కావచ్చు ఫాల్స్ అవుట్ అంటే ప్రైస్ బ్రేక్అవుట్ అయిన తర్వాత పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన తర్వాత మేబీ వన్ ఆర్ టూ డేస్ సస్టైనబుల్ గా ఉన్నా కానీ సడన్ గా ఫాల్ అవుతుంది ఫాల్ అయి ఈ బ్రేక్అౌట్ లెవెల్ ని కన్నా కింద క్లోజ్ అయితే అది ఫాల్స్ బ్రేక్అవుట్ ఉంటాం ఫాల్స్ అవుట్స్ అన్ని కూడా షార్ప్ ఫాల్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ట్రేడ్ చేసుకోవాలి బ్రేక్అవుట్ ట్రేడ్ చేసేటప్పుడు సో ఇప్పుడున్న సెనారీలో మాత్రం ఒక కన్సాలిడేషన్ సో టువెల్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ లోపల సో ఈ కన్సాలిడేషన్ ని బ్రేక్ కావాలి ఎట్ సైడ్ అవుట్ ఉంది మనం చెప్పలేం ఎట్ సైడ్ అవుట్ ఇస్తే అట్ సైడ్ మన ట్రేడ్ ఉంటుంది దీన్ని జాగ్రత్తగా గమనించి మనం ట్రేడ్ చేసుకోవచ్చు మైంట్రీలో అదేవిధంగా ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది ఎస్సీఎల్ టెక్ ఇది ఎస్సీఎల్ టెక్ ఇది ఎస్సీఎల్ టెక్ చార్ట్ చూస్తే మనకి ఇమీడియేట్ ట్రెండ్ అంటే వెరీ వెరీ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్నెస్ కనపడుతుంది అండ్ మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం పాజిటివ్ ఉంది మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉంది షార్ట్ టర్మ్ ట్రెండ్ లో కొంత వీక్నెస్ ఉంది సో ఇది కంటిన్యూస్ గా కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వరకు రావచ్చు సో ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండి మేబీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ హోల్డింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ సెవెన్ ఎయిటీ దగ్గర ఉంది అప్పుడు కూడా మనం ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈవెన్ మనం సెవెన్ ఎయిటీలో లో కొన్నా కానీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక ఫిఫ్టీన్ రూపీస్ లాస్ పెట్టుకొని దీన్ని హోల్డ్ చేయొచ్చు సెవెన్ ఎయిటీ దగ్గర బై చేసి హైయర్ లెవెల్లో మాత్రం మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది సో అక్కడి వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు సో ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్నా కానీ సెవెన్ ఎయిటీలో బై చేసి ఎయిట్ ఎయిటీ ఎయిట్ నైన్టీ దగ్గర కొంత ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పుడు రీఎంట్రీ కావచ్చు ఇది హెచ్సిఎల్ టెక్ సంబంధించింది బట్ ఓవరాల్ గా ట్రెండ్ వీక్ లేదు వెరీ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం వీక్ ఉంది కానీ మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ లో ఎలాంటి వీక్నెస్ లేదు ఇంట్రాడే మూవ్స్ కొంచెం వైల్డ్గా ఉంటాయి ఒక్కొక్కసారి అప్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఇంట్రాడే ట్రేడింగ్ కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి డిఫరెంట్ ట్రేడ్ ప్లాన్ ఉంటుంది బట్ పొజిషనల్ గా చేసే మాత్రం ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అండ్ మీడియం టర్మ్ ట్రెండ్ మాత్రం చూసుకోవాలి మనం సో అలాంటప్పుడు మనకి సెవెన్ ఎయిటీ మంచి సపోర్ట్ లాగా కనపడుతుంది ఎస్ఎల్ టెక్ లో సో మనం మూడు స్టాక్స్ చూసాం ఐటీ సెక్టార్ నుంచి ఇప్పుడున్న సెనారియోలో మాత్రం మనం మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మొమెంటమ్ స్టాక్స్లో ఎంట్రీ అయితే మనకి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో